జై శ్రీమన్నారాయణ. పనులు ఆటంకాలు, పనులు త్వరగా అవ్వట్లేదు, ఎవరైనా సరే పని చెబితే చేసి పెడతామనేసి చెయ్యట్లేదు అని అని మనం చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటాం. ఎందుకంటే అన్ని పనులు మనమే చేసుకోలేం కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన పరిహారం కనుక మీరు స్వామికి, అంటే నేను చెప్పిన పండును కనుక స్వామికి నివేదన చేసినట్టయితే, మీ ఇష్టం అండి, వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు లేదంటే లక్ష్మీదేవికి అవ్వచ్చు, మీ ఇష్ట దైవం ఏ దైవానికి పెట్టినా కూడా అవతల వ్యక్తుల నుంచి పని అవ్వడం కానీ మనకి కార్యసిద్ధి నెరవేరడం కానీ ఉంటుంది. ఏంటి ఆ పండు అంటే కమలా పండు అండి. ఈ రోజుల్లో సీజన్లో కమలా అనేది చాలా చాలా చక్కగా వస్తుంది, అది నాటు కమలా వస్తుందండి. మీరు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజు నేనే ఒక పని కోసం ఒక పని అవ్వాలి, నాకు ఆ పని అవ్వాలన్నప్పుడు నాకుగా నేను చేసుకోలేను, నేను చేసుకోలేనప్పుడు ఎవళ్ళో ఒకళ్ళని నేను సంప్రదించాను అనుకోండి, వాళ్ళు నాకు చెయ్యట్లేదు, చెయ్యనప్పుడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఇది గోనమ్మ చేస్తాను, అది గోనమ్మ చేస్తాను అనేసి మాట దాట వేస్తూ ఉన్నారనుకోండి. అలాగే మనం కూడా కొన్ని కొన్ని పనుల వలన, అంటే గవర్నమెంట్ వలన అవ్వచ్చు, ఇతర వ్యక్తుల వలన అవ్వచ్చు, ఈ పనులు కాక ఆటంకాలు వచ్చి మనం ఆగిపోయింది అనుకోండి, కమలా పళ్ళు తీసుకోండి. మీరు ఒక డజన్ పళ్ళైనా పర్వాలేదు, లేదంటే ఇంకా మీ ఇష్టం, మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఆ పళ్ళును గనక మీరు తీసుకెళ్ళి మీ ఇష్ట దైవానికి గనక సమర్పించి అక్కడ కూర్చుని, స్వామి నాకు ఫలానా వ్యక్తితో పని అవ్వట్లేదు, లేదా నా పనులు ఫలానా వ్యక్తి చేస్తానన్నారు చెయ్యట్లేదు, లేదా నాకు గవర్నమెంట్ నుంచి ఈ పని అవ్వాలి, లేదా నా వ్యాపారం నుంచి ఒక వ్యక్తి చేస్తానన్నాడు చెయ్యట్లేదు అనేసి మీరు గనక కమలా పళ్ళు గనక స్వామికి నివేదన చేయడానికి మీకు ఇంటికాడ చెప్పట్లేదండి. ఇంటికాడ పెట్టుకుంటే పెట్టుకోండి, గుడికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎప్పుడైతే గుడికి తీసుకెళ్ళిస్తారో ఆ పూజారి గారు ఏం చేస్తారు, స్వామికి కొన్ని పళ్ళు పెట్టి నివేదన చేసి అన్ని పళ్ళు స్వామికి కొన్ని ఉంచేసుకుని మీకు కొన్ని పళ్ళు ఇస్తారు. ఎప్పుడైతే మీకు కొన్ని పళ్ళు ఇచ్చారో ఆ పళ్ళు పట్టుకుని అక్కడ కూర్చుని స్వామికి చెప్పుకుని చక్కగా మీరు ఇంటికి తిరిగి వచ్చేసి ఎక్కడికి వెళ్ళకూడదండి, డైరెక్ట్గా మళ్ళీ మీ ఇంటికి రావాలి. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పళ్ళు గనక మీరు, మీ భార్య, మీ పిల్లలు ఎవరైతే ఇంటిళ్ళ పాతి గనక తిన్నారు అని అంటే, చక్కగా అవతల వ్యక్తి, అంటే అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయితే చేస్తానన్నాడో అతని పేరు చెప్పుకోవాలి ఫస్ట్. చెప్పుకుని కనుక మీరు ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా ఆ పనులు నెరవేరడం అనేది ఉంటుంది. ఇది కొంతమందికి జరగవచ్చు, జరగకపోవచ్చు, అంటే లేట్ అవ్వచ్చు, పని అవ్వటం అనేది ఉంటుందండి. కాకపోతే కొంతమందికి ఏంటంటే స్పీడ్గా అవుతుంది, కొంతమందికి స్లోగా. అయితే ఎందుకు అవ్వట్లేదు అని అంటే, ఇంకా ఏదైనా కొన్ని కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టచ్చు, లేదంటే కొన్ని కొన్ని మనం చేసిన తప్పులు అయ్యి ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ పరిహారం పాటిస్తే కొంచెం లేటుగానైనా సరే స్వామి కరుణించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా చేసుకుని సంతోషంగా ఉండాలని వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.